ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు గుర్రము గాడిద. గుర్రము గాడిద. ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు పూర్వకాలం. ఆయన దగ్గర ఒక గుర్రము గాడిద ఉండేవి. గుర్రమేమో తను ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణం చేసి వెళ్ళడానికి నడవకుండా దాని మీద ఎక్కి వెళ్ళడం కోసమని గుర్రము. మరి ఆ వ్యాపారం చేసే వస్తువులన్నిటి తీసుకెళ్ళడానికేమో గాడిద. ఆ గాడిద మీద వస్తువులని వేసి తీసుకెళ్ళేవాడు అన్నమాట. ఒకసారి ఏమైందంటే వ్యాపారానికని బయలుదేరుతూ ఆ గాడిద మీద సరుకులని వేశాడు. గుర్రం మీద తాను ఎక్కాడు, వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం పోయేసరికి పాప గాడిదకు బాగలేదో ఏమో, కాస్త ఇబ్బంది పడుతుంది బరువు మోయడానికి. రెండు పక్క పక్కన వెళ్తూ ఉంటే అప్పుడు గాడిద అన్నది, ఇదిగో గుర్రమా గుర్రమా, నాకు బరువు అంత బాగా ఎక్కువైంది, నేను మొయ్యలేకున్నాను, కొంచెం నా బరువు తీసుకోవా నువ్వు అన్నదంట. అప్పుడు గుర్రం అన్నది, ఆహా భలే ఉందే, నువ్వు గాడిదవు, నువ్వు ఉండేది దేనికి, బరువులు మోయడానికి. నేను యజమానిని మోయడానికి, అంతేగాని నీ బరువులు నన్ను మోయమంటావే, అబ్బా ఆ పప్పులే ఉడకవు అనను. సరే అయితే ఏం చేస్తాం అని అట్లాగే అది పోతూ పోతూ కొద్ది దూరం పోయేసరికి ఏమైందంటే కూలబడిపోయింది. బరువు మోయలేక కూలబడిపోయింది పాపం. అప్పుడు ఇంకా సరే అయ్యయ్యో అనుకుంటూ వ్యాపారి గుర్రాన్ని ఆపి దిగి అయ్యయ్యో అని చెప్పని ఆ గాడిద మీద ఉన్న బరువు మొత్తం తీసి గుర్రమినేసేసాడు. గుర్రమినేసేసి తను కూడా గుర్రమెక్కి గాడిద నెమ్మదిగా లేపి నడమని చెప్పేసి ఇక బయలుదేరారన్నమాట. అప్పుడు గుర్రం అనుకుంది, అయ్యో బాబోయ్ ఎంత పని జరిగిందిరా బాబోయ్, అమ్మో అంత బరువు నా మీద పడేశాడు, చీ అనవసరంగా తప్పు చేసినట్టున్నానే, ఇందాకే ఆ గాడిద అడిగినప్పుడు కొద్దిగా బరువు మోసింటే బాగుండేది, ఇప్పుడేమో మొత్తం బరువు నా నెత్తిన పడింది, కాబట్టి అడిగినప్పుడు సాయం చేస్తే బాగుండేదే అని అనుకుందన్నమాట. అది కథ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ గుర్రము గాడిద కథ పైన చర్చ, ఏం చర్చ చేస్తారో ఏం మాట్లాడతారో చూద్దాం. గోల చేయకూడదు, చెయ్యి మాట్లాడాలి. చెయ్యి మాట్లాడితే తర్వాత నోరు మాట్లాడచ్చు. చందు గారు, గాడిద గాడిద ఎందుకు చచ్చిపోయిందని అడుగుతున్నాడు. రెండు గ్రూపులు చేస్తే బాగుంటుందేమో. ఓకే రెండు గ్రూపులు చేద్దాం. ఓకే జరగండి ఈ గ్రూపు. ఓకే చందు ఇప్పుడు అడుగు. ఇంకా అడుగు, ఎవరిని అడుగుతా అడుగు. లీలావతంట లేచి చెప్పు ఇప్పుడు, సరిగ్గా కూర్చోాలమ్మా. కాదు మాట్లాడు నువ్వే, లేచి మాట్లాడు, లేచి మా బరువు మోయలేక చచ్చిపోయింది కరెక్ట్. అంతేగా మరి ఇంకేమైనా మీరు మీ గ్రూప్ అడగదలుచుకుంటే అడగండి. లక్ష్మీప్రసాద్ లేస్తే బాగుంటుంది, లేచి అడగండి, ఎవరైనా తెలుస్తుంది కదా. ఇదే ఎవరిని అడుగుతున్నట్టు మరి. అడిగిన వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. దాని మీద మళ్ళా చర్చ. నువ్వు అయిపోయిందిగా మౌనిక అంట. వస్తువులా? ఏం వస్తువులు? ఓకే 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 ఉండమ్మా. అదిగో శివప్రసాద్ ఉన్నాడుగా. పవిత్ర 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 అంట.
నన్ను కాదు కదా అమ్మాయికి చెప్పి సమాధానం. నువ్వు ఎప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడప్పుడు ఏందో ఏమడగాల. అప్పుడు నువ్వే నువ్వు ఒప్పుకుంటా నువ్వు అడిగిన తప్పు అంటే మరి ఒప్పుకోకపోతే చెప్పాలి కదా ఎందుకు తప్పు అని. నువ్వు జవాబు చెప్పి చూపించు. బట్టలు పెట్టిందా? ఓహో, అప్పుడు నువ్వేమనొచ్చు, వ్యాపారపు సరుకులు అనాలి అంతేగాని వ్యాపార బట్టలు అని చెప్పారు. ఇక్కడ కథలు లేదు కదా. ఓకే ఇంకా మాట్లాడండి. అడుగు పవిత్ర, లేచి అడుగమ్మా, లేచి అడుగమ్మా. వేటిని కొన్నాడు చెప్పారా? ఇందు రైట్ అయ్యండి కూర్చో. ఇంకా మళ్ళీ అదే దాని మీదనే ప్రశ్న అడగవచ్చు. మనము చర్చ రావాలంటే ఎందుకు గాడిదను గుర్రాన్ని రెండు కొనాల్సి వచ్చింది చెప్పారా? చెయ్యి మాట్లాడితే గోల ఉండదు, చెయ్యి నోరు రెండు మాట్లాడితే గోల అవుతుంది. గాడిద గుర్రము రెండెందుకు కొనాల్సి వచ్చింది వ్యాపారి అనేది చెప్పు కృష్ణమేని. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. గుర్రం ఎవరెక్కారు? అది ఇప్పుడు దాని మీద మళ్ళీ అడగచ్చు. ఇంకా అడుగు, అందరు అడగాలి. ఎవరిని అడుగుతున్నావు? కొత్త వాళ్ళను. ఏం శిరీష కుమారి చందంట ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న అది కాదు. నువ్వే చెప్పు అప్పుడు. సరుకులు గుర్రం మీద పెట్టి మని ఆయన గాడిద మీద ఎక్కొచ్చు కదా అంటది. అంతేనా? కాదులే, తిరుపతి కింద అడుగు. గాడి మీద ఎక్కితే ఇట్లా జడలు పైకి పెట్టుకుంటుందా? చెప్పు నారాజు. కథకు సంబంధించి అడగాలి. శివ అంట ఆడేమడిగాడు అంతేనా? సరే సరే సరే, మనము చర్చ సరైన కథకు సంబంధించి చర్చ ఉండాలి. నీతి నీతి అడగొచ్చు. ఇందులో నీతి ఏముంది అని అడగొచ్చు. నేను అడుగుతున్నాను ఈ కథలో నీతి ఏముంది చెప్పు. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి అంటున్నా టీ శిరీష. లేచి చెప్తే బాగుంటుంది అన్నా. నేనేమడిగాను ప్రశ్న? మరి నీతి చెప్పమంటే నువ్వేం చెప్తున్నావు? ఒక్క నిమిషం చెప్పు. అది వెరీ గుడ్. ఎవరైనా సహాయం అడిగినప్పుడు చెయ్యాలి. మన చేతనైన సహాయం అనేది చెయ్యాలన్నమాట. ఓకే నెక్స్ట్. ఇంకా ఇంకా నీతులు ఏమైనా చెప్తారా?
చెప్పు మౌనిక, మరి మీ నాన్న వచ్చాడు ఇప్పుడే చెప్పాలి నువ్వు, మరి ఇందాకని చెప్తివి కదా. చెప్పిందా? ఇంకేమన్నా లేవా? చెప్పు. చెప్పిన పని వెంటనే చేయాలి. ఇదేదో బాగుందే. ఓకే, మరి మీరు చెప్పిన పని వెంటనే చేస్తున్నారా? మరి మరి చెయ్యాలి కదా. ఓకే రైట్, బాగుంది, మంచి చర్చ, బాగా ఆనంద వేదికలో ఇంతవరకు సమాప్తం. ఓకే, ఏ మరి బాగుంది ఆనంద వేదిక, మరి బాగుందని ఎడ తెలియాలా? ఇంకెవరి స్థలాలలో కూర్చోండి.